సిటీ వరకు ఛార్జింగ్ అయింది, ఛార్జింగ్ అయితే వస్తుంది. ఇంకో సైడ్ మనం క్లిక్ చేస్తే చాలా సెక్షన్స్, చాలా సెక్షన్స్, ఓకేనా, చాలా సెక్షన్స్ తప్పింది. అదేవిధంగా ఇక్కడ మనం చూపించిన కూర్చోండి, ఇది బీబస్ లైన్, ఇది వచ్చేసి విపిహెచ్. విపిహెచ్ జనరేట్ అయింది, విపిహెచ్ వోల్టేజ్ అనేది ఎన్ని చోట్ల కలుగుతుంది, చాలా సెక్షన్స్ మనకి కలుగుతుంది. ఈ సెక్షన్స్ అన్నింటిలో మనకి ఏమున్నాయి, క్యాప్ ఉన్నాయి, కెపాసిటర్ ఉన్నాయి, ఇక్కడ కెపాసిటర్ ఉన్నాయి, కెపాసిటర్ ఉంది, ఇది డయోడ్, ఇది కెపాసిటర్, ఇవన్నీ కెపాసిటర్. అంటే ఒక్కొక్క సెక్షన్కి, కెమెరా సెక్షన్లో, నెట్వర్క్ సెక్షన్లో, పిఎంకి, లైట్కి, గ్రాఫిక్కి, ఆడియోకి, మొత్తానికి ఒక్కొక్క సెక్షన్లో కొన్ని కొన్ని, అంటే నేను శాంపుల్గా ఒకటి రెండు వేసాను కానీ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, కెపాసిటర్ చాలా ఉంటాయి, ఒకటి మొత్తం ఉంటాయి, మూడు మొత్తం ఉంటాయి. ఆ కెపాసిటర్లో ఏదన్నా ఒక కెపాసిటర్ షార్ట్ అయింది, ఒక కెపాసిటర్ షార్ట్ అయితే దీనికి ఈ లైన్కి ఏ కాంపోనెంట్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో అవన్నీ షార్ట్ చూపిస్తాయి, షార్ట్ చూపిస్తాయి. మనం బజర్ మోడ్లో చెక్ చేసినప్పుడు బీప్ సౌండ్ వస్తుంది, డయోడ్ మోడ్లో మనం వాల్యూ చెక్ చేసినప్పుడు ఎంత వస్తుంది, 0.072, 0.001 వస్తుంది, 0.001 వస్తుంది. ఈ విపిహెచ్ లైన్లో 0.001 వచ్చింది అంటే షార్ట్ సర్క్యూట్ ఉన్నప్పుడు, బజర్ మోడ్లో బీప్ వస్తుంది. ఎన్ని వస్తాయి, ఈ ఒక కాంపోనెంట్ షార్ట్ ఉండడం వల్ల మొత్తం టోటల్గా మొత్తం షార్ట్ చూపిస్తాయి, కాయిల్స్ సహా షార్ట్ చూపిస్తాయి. అయితే ఇన్ని కాంపోనెంట్ షార్ట్ ఉంటాయంటే అది ఉండవు, వాటిలో ఏదో ఒక కాంపోనెంట్ షార్ట్ ఉంది. ఆ ఒక కాంపోనెంట్ వల్ల మనకి డిసి పవర్ సప్లైలో ఆటో యాంపే తీసుకుంటుంది. ఆ ఒక కాంపోనెంట్ కనిపెట్టి దాన్ని రిమూవ్ చేయగలిగితే మొబైల్ ఆన్ అవుతుంది. ఆ ఒక్క కాంపోనెంట్ కనిపెట్టలేక మనం ఉన్న కాంపోనెంట్ పెరుగుతున్నాం అంటే ఆన్ కదా, ఓకేనా. ఒకవేళ అసలైన కాంపోనెంట్ వచ్చేసరికి మంచి కాంపోనెంట్ చాలా తీసుకోండి, ఓకేనా, అట్లా చేయకూడదు. ఏ కాంపోనెంట్ ప్రాబ్లం ఉంది ఆ కాంపోనెంట్ పట్టుకోలేక ఏ విధంగా మనం ట్రేస్ అవుట్ చేయాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఈ కాయిల్ ద్వారానే ఈ సప్లై అనేది మనకి అన్ని సెక్షన్లే కదా. ఈ కాయిల్ రిమూవ్ చేసాం అనుకోండి, తీసేప్పుడు కాయిల్ కాయిల్ రిమూవ్ చేసినప్పుడు ఈ పక్క సెక్షన్ సపరేట్ అయిపోతుంది, ఈ పక్క సెక్షన్ సపరేట్ అయిపోయింది, సపరేట్ అయిపోతుంది, ఓకేనా. ఆ కాయిల్ రిమూవ్ చేసినప్పుడు ఇది ఇది సపరేట్ అయింది అనుకోండి, అప్పుడు మనకేముంది, ఈ పక్క జిఆర్ వేలు చూస్తాము, ఈ పక్క జిఆర్ వేలు చూస్తాము, కాయిల్ లోపల ఏముంటుంది, వైండింగ్ ఉంటుంది, అంతే కదా, అంతేనా. కాయిల్ లోపల రిటర్న్ మార్గా వైండింగ్ ఉంటుంది, ఇట్లా వైండింగ్ ఉంటుంది. ఒకసారి వన్స్ మనం ఈ కాయిల్ దాన్ని రిమూవ్ చేసాం అనుకోండి, రిమూవ్ చేస్తే ఈ పక్క సపరేట్ అయిపోద్ది, ఈ పక్క సపరేట్ అయిపోతుంది, రెండు పక్కల సపరేట్ అయిపోతుంది, రెండు పక్కల సపరేట్ అయిపోయిందంటే ఈ పక్క జిఆర్ చూస్తాము, ఈ పక్క జిఆర్ చూస్తాము, ఓకేనా. ఏ పక్క మనకి తేడా వచ్చిందో ఆ పక్క ప్రాబ్లం ఉంది, ఓకేనా. ఈ పక్క కానీ మనకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ పక్క జిఆర్, ఈ పక్క జిఆర్ వాల్యూ ఇది వచ్చింది, ఈ పక్క సేఫ్ జోన్, ఈ పక్క అంటే ఈ టోటల్ ఈ సర్క్యూట్ అంతా సేఫ్ జోన్, దాన్ని మనం కదిలేసిన అవసరం లేదు. ఈ పక్క కదిలేదు మనం, ఈ పక్క ఏమి ఉంటాయి, ఇంకా రెండు మూడు కాంపోనెంట్స్ ఉంటాయి, ఒక బూట్ క్యాప్ ఉంటుంది, లేదంటే ఛార్జింగ్. ఈ రెండు కాంపోనెంట్స్ ఫస్ట్ రిమూవ్ చేసి చూస్తాము, ఈ రెండు కాంపోనెంట్స్ లేదు ప్రాబ్లం లేదనుకోండి, డైరెక్ట్గా ఐసీ రిమూవ్ చేసి చూస్తాం, ఓకేనా. ఐసీ రిమూవ్ చేసి షార్ట్ పోయింది అంటే కొత్త ఐసీ మళ్ళీ రీప్లేస్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఓకేనా. ఐసీ రిమూవ్ చేసినా మనకి ప్రాబ్లం సాల్వ్ కదా. ఇంకేముంటుంది, ఈ కాంపోనెంట్స్లోనే ఉంటుంది, లేదా ఈ కాంపోనెంట్ ఈ మధ్యలో ఏమన్నా డయోడ్ ఏమైనా ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు డయోడ్ ఇచ్చింది, ఆ డయోడ్ కూడా రిమూవ్ చేసి చూడాలి, ఉంటే ఈ మూడు నాలుగు కాంపోనెంట్స్ ఉంటుంది, లేదంటే ఛార్జింగ్ వేసి రిమూవ్ చేస్తే షార్ట్ పోతుంది, మళ్ళీ రీప్లేస్ చేస్తే వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే అక్కడ ప్యాడ్ ఐసీ దిగినే కింద బాల్స్ పెట్టారు, ప్యాడ్ వేయాల్సి ఉన్నాయి, ఒక్కొక్క ప్యాడ్ మీద ఎంత జిఆర్ వస్తుందో చూడాల్సి వస్తుంది, అది కొంచెం టైం పడుతుంది. కస్టమర్కి టైం చెప్పుకోవాలి, అమౌంట్ చెప్పుకోవాలి, దాని మీద విధానం కూర్చొని
మనకి దీంట్లో ఉన్నాయి డయోడ్ కానీ సార్ ఫోన్ ఇయర్ ఉన్నాయా? మనం చూపించాలి కదా ఐసి ఓన్లీ. ఏమైసేది చాప్టర్ వేసి అంటుంది చాప్టర్ వేసేది పిఎంఐ లేదంటే ఎస్ఎంబి ఐసి అనుకుందామా? మొత్తం క్లియర్గా మనకి ఈ పిఎంఐ 632 డేటా షీట్ లేదా ఛార్జింగ్ ఐసి ఏ ఛార్జింగ్ ఐసి మీద మనకి ఇది ఐసీ ఓన్లీ. ఐసీ ఓన్లీ కాకుండా మళ్ళీ దీంట్లోనే ఐసీ ఆన్ బోర్డ్ అని చూడండి, ఐసీ ఆన్ బోర్డ్ ఓకేనా? దీంట్లో ఏ మోడల్ మనకు కావాలి? రెడ్మీ అనుకుందాం, రెడ్మీ 8 అనుకుందాం, 8 ఇదిగోండి. ఇది బోర్డుకు ఉండే వాల్యూస్. ఇందాక మనం చూసుకుంది ఐసీకి ఉండే వాల్యూస్. ఐసీకి ఉండే వాల్యూస్ మనకు అవసరం లేదు. ఐసీ ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నప్పుడు, ఐసీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు, ఆ ఐసీ చేంజ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఐసీ వాల్యూ చేయాలి. అప్పుడు ఐసీ వాల్యూ కనుక కరెక్ట్గా వచ్చిందంటే, అంటే బోర్డు చూపించిన వాల్యూ దాంట్లో వాల్యూ కరెక్ట్గా వచ్చిందంటే ఐసీ ఓకే ఉందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అట్లా వరకు ఛార్జింగ్ ఐసీ రిమూవ్ చేసినా షార్ట్ పోవాలి. మరి ఏ ఎక్కడ ఉంది షార్ట్ అంటే ఈ లైన్ ఉంది కదా, ఈ 8 లేయర్స్ అని చెప్పాను బోర్డు, బోర్డు 8 లేయర్స్, వాటిలో ఈ ఓవిపి ఐసీ నుంచి ఛార్జింగ్ ఐసీకి వెళ్ళే ఇంటర్నల్ లైన్స్ ఉంటాయి. ఇంటర్నల్ లైన్ బయటికి మనకు తెలియదు, ఆ లైన్ అంతా లోపలనే ఉంటాయి కదా, ఆ లైన్ ఇంటర్నల్గా షార్ట్ వచ్చింది. కాంపోనెంట్స్లో ప్రాబ్లం ఉంటే రీప్లేసెస్ సరిపోద్ది, ఐసీలో ప్రాబ్లం ఉంటే రీప్లేస్ చేసి సరిపోతుంది, ఆ ఐసీలో ప్రాబ్లం ఉన్నా కానీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఐసీ నుంచి ఈ ఐసీ నుంచి ఆ ఐసీకి వెళ్ళి ఇంటర్నల్ లైన్లో ప్రాబ్లం ఉంటే ఏం చేస్తాం? ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వస్తుంది, ఎక్కడ జంప్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి జంప్ వేస్తుంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఉంది,